తండ్రి స్టాప్ దగ్గర రావద్దు. స్వైన్ ఫ్లూ గాని వచ్చిందా? షట్ అప్. దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ ఫర్ ఆల్ దిస్ చీప్ సెంటిమెంట్స్. నిలబెట్టిన విమానాలు ఇంత లంకనో రే బాబు. ఒరే రంగా కొద్ది హెల్ప్ చేయి. పట్టుకోండి. ఎవరండి వీళ్ళంతా? అదేంట్రా అలా అడుగుతావు? మన లక్ష్మణరావు అంకులు. వీడు మీరు ఉండండి. సీను, నేను రంగబాబుని. మన ఇద్దరు కలిసి 5వ క్లాస్ వరకు చదువుకున్నావు, గుర్తుందా? అవునా? 6వ క్లాస్ చదువుకోలేదు. 5వ క్లాస్ నువ్వు ఫెయిల్ అయిపోయావు కదా. ఎవరండి వీడు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. రంగబాబురా, మన దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు. వెల్కమ్. చీఫ్ ఎలక్షన్ షేక్ అండ్ ఇవ్వను. నేను ఇస్తానరా. రాగి అన్న ఉంటే నువ్వు ఉండదు, నీ జాబ్ ఉండదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. కానీ నాకు చాలా ఇరిటేటింగ్ ఉంది. లెట్స్ మూవ్. మన లగేజ్ వీడు పట్టుకొస్తాడు. బెంజ్ కార్ బుక్ చేయమన్నా చేయలేదా? చేసావురా, ఇంకా డెలివరీ ఇవ్వలేదు. నీ కార్ లో రాను. వెనకాల ఆటో వేసుకొచ్చండి. నువ్వు నోర్మై నైనా, ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోరా ప్లీజ్. ఏయ్ డోర్తి, అమెరికా నుంచి వచ్చారు, డోర్ తీసుకోవడం కూడా రాదా? డ్రైవర్లు డోర్ తీయాలి, ఓనర్ లెక్కాలి. ఎలా ఎక్కండి. అమెరికా దిష్టి, పాకిస్తాన్ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ డ్రైవర్ ఎలా ఉందండి? వెరీ టేస్టీ. అయితే గుమ్మడి లెట్ ఇచ్చేద్దాం. ఉలై కాసులు. కర్మ కర్మ, ముందు నోట్లది ఉయ్యరా. ఎలా ఉంది నా బ్యాట్? మీరు పట్టుకున్నారు కదండి, పొల్లైస్లా ఉంది. నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు, మరి ప్యాక్ అడ్డానికండి. పెళ్లి చేసుకోవడానికి అర్జెంట్ గా ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసిన పో. నచ్చాలి కదా డాడ్? ఖచ్చితంగా నచ్చుతుంది. ఈయన డౌట్ అమ్మాయికి నచ్చడేమో. రే, వాషింగ్టన్ న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందుగా ట్రై చేశారు, బట్ ఐ డిడ్ నాట్ లైక్ దమ్. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నిగురై ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కడుపుతోటి ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విడై ఉండాలా? హీరో బాయ్, ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా. వాళ్ళు కోటీశ్వర్లు, పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి సంబంధం తీసుకొచ్చారు. నాలాంటి యుఎస్ రిటర్న్ ని అల్లుడుగా చేసుకోవడానికి చాలా మంది కోటీశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా? వచ్చి 2 రోజులైంది, మరి ఒకటి కూడా రాలేదే. ఒక అమ్మాయిని 10 నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్, ఒక అమ్మాయిని మినిమం 10 రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్. అమెరికాలో మీరు చేసిన స్టడీ ఇదా? రే, ఇంతకు నువ్వు ఏమంటావు? నేను హైదరాబాద్ వెళ్లి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో 10 డేస్ స్టే చేయాలనుకుంటున్నాను. పెళ్లి కాకుండానే 10 రోజులు అంటే బాగుండదేమురా? మామ్, ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా. First, I have to study the bride and then get married. సరే, వాడికి ఎలాగ చెప్పి ఒప్పిస్తా గారి, నువ్వు వెళ్ళి అడుకో. డ్రైవర్, ఫాలో మీ. ఏంటి వెంటనే రాజా గారు ఫోన్ చేయండి. ఏం పనిష్మెంట్ ఇస్తారో. కప్పు కప్పులో పాలు, పావుకప్పు బూస్ట్, 2 స్పూన్లు పందార, దాన్ని వేస్ట్ చేయడానికి వాడిది గ్యాస్, మొత్తం వేస్ట్ చేసావు. నా టైం టేబుల్ బ్రేక్ చేసావు. దీనికి రిటైర్ చేయాలని ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఒరే, కళ్ళు తిరుగుతున్నాయిరా, 2 నిమిషాలు రిలాక్స్ అవుతానరా. జైలర్ గారు చూసాడంటే రివాల్వర్ తో కాల్ చేస్తాడు బాబు. 1, 2, 3, 4. అయ్యి బాబు, ఇదేం పనిష్మెంట్ రా బాబు, ఈ చెట్టు ఆకులను ఎప్పుడు లెక్కరా? అదృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు, ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది. అంటే సూర్యుడు నేను కూడా తలకిందులుగా తపస్సు చేయాలండి? కాదు పోనీ, ఆ పెసాద్ గడ్డ నేను కూడా 100 గుంజులు తీయాలండి. గుంజులు కాదు, మరి ఆ కరెంట్ స్తంభం 100 సార్లు ఎక్కాలేదు ఎగాలి. కళ్ళు కోట్లో పెట్టుకుని నడుస్తున్నావేంట్రా? ఎక్కువ మాట్లాడు అనుకో. గుండెల నిద్రతలు ఇంట్లో దోమలు ఎక్కువ. గుర్తు ఏమిటి తిని కూర్చున్నారు? సోఫాల కుర్చీలు అమ్మేశారా? అయ్యి బాబు, డేవిడ్ గారు వచ్చారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఈస్ డేవిడ్ షఫెట్. యా డేవిడ్ ఆల్ఫాన్స్ ఉంది కదండి, దానేమండి? యా మన బిస్కెట్ల ఆర్డర్ కోసం వచ్చారు. యా ఈ మామూలు ఆర్డర్ తీసుకురండి. ఇదిగో ఏమండి, మీ గురించి మాట్లాడో, తిరగకుండా కొంచెం ఆగండి. అప్పు ఆగలేదు, కింద కూల్ ఊదైపోయింది. అప్పు ఆగండి, ఆగండి. మా కంపెనీ స్టార్ట్ చేశాక ఆల్ ఓవర్ ఇండియాలో మా బిస్కెట్ మంచి మార్కెట్ వచ్చింది. ఈ కంపెనీ డెవలప్మెంట్ వెనకాల నా శ్రమ కృషి పట్టుదల చాలా ఉంది. ఎందులో ఉందిరా నీ శ్రమ కృషి పట్టుదలను? ఈ కంపెనీ పేరెట్టావా, పునాది వేసావా, సెల్స్ పెంచావా? పెట్టుబడి పెట్టానరా. ఏమండే, నా సొంత తమ్ముడు చెప్పడానికి సిద్ధపడుతున్నాను, కానీ ఈ బిస్కెట్ స్కామ్ చేసి బ్లాక్ క్లామ్ చేసి డబ్బు సంపాదించాడు. ఏమండి, మా కంపెనీ మేనేజ్ చేశాడు కదా, దాంట్లో లాభం అంతా ఇటు పర్సనల్ అకౌంట్ వేసుకున్నాడు.
మిస్టర్ రాజారావు, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఎల్లెల్లా ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తాను, నిన్ను క్రాస్ చేయడం ఎంత? ఏంటి రైడ్ మాట్లాడేది, చెప్పెట్టుకోడదా? కొట్టాలి. ఏంట కొట్టేది? పూలా, ఈయన చూస్తాడే రక్తం సలసల మరిగిపోతుంది. ఎన్కౌంటర్ చేసావు తొర్రే? నువ్వు నా మీద చేయి చేసుకుంటావా? చెయ్యట్రా, కాలే అతను. నువ్వే రైడ్రా తన్నేది, నేను తనలేనా? నీకే చెంపడం వచ్చా? నాకు రాదనుకున్నావా? పిచ్చి వెదవల్లారా, మీకు 50 లక్షల ఆట ఇద్దాం వచ్చే నన్ను పిచ్చి కుక్కడి కొట్టి చితక్కుతారా? ఈ రోజు నుంచి మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తారా? ఈ టైంలో చిట్రాజు ఉండుంటే ఈ కాంట్రాక్ట్ పోయి ఉండేది కాదు. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడ? ఈ చర్చి మంచాడు కదా, హైకోర్టుకి వెళ్దాం. ఎందుకురా, ఉరేంచుకోవడానికి నా కొడుక 15,000 ఫైన్ తో పోయేది, 14,000 జైలు శిక్ష ఇచ్చారా? రే, పెరాల మీద బయటకు వచ్చి నీ పీక తీసిపోయి. అదనే నేను అలా అనుకునే చేస్తున్నాను. ఇలా వచ్చేవాడు సూర్యవతి, మీకోసమేనండి. ఎరా, మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పాను కదా. ఇస్తానంటే ఎప్పుడు ఇస్తావు బావా? ఆ ఇచ్చేయడానికి ఏమన్నా షాప్ లో దొరికే విస్తరాకలా, కిళ్ళి కొట్లో దొరికే తమలు పాకలా? టైం పడతారు తాడి. ఎంత టైం అయినా తీసుకోండి, మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు 25 లక్షలు. 25 లక్షలే? అవును, కరెక్ట్ గా 4 రోజుల్లో 25 లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి, మా తమ్ముడు, వాడిద్దరు పెళ్ళాలు, వాళ్ళ 4 పిల్లలు, నేను, అందరూ మీ ఇంటికి వచ్చేస్తాం. అప్పుడు మీరే పోషించాలి. మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టడం కంటే కష్టపడి 25 లక్షలు సంపాదించే బెస్ట్. లేకపోతే నా లైఫ్ వరస్ట్. కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. రారా తమ్ముడు. పదక్క. ఏంటి గురు, అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేస్తావా? తప్పదు. ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది? ఎలాంటిది? ఏమనుకుంటున్నావా? ఈవేళ నా చేతులు అయిపోయావు. నీకే నష్టం. ఇప్పుడు చెప్పు, విడాకులు ఇవ్వడం కరెక్టేనంటావా? లాయర్ ఎవరిని పెట్టుకుంటావు కానీ చాలా కరెక్ట్. నిన్ను మాత్రం పెట్టండి. మిమ్మల్ని చూస్తుంటే భయమేసేస్తుంది. మీరంతా కలిసి ఇప్పుడు కొడతారా? నువ్వు కూడా చెయ్యతావా? నువ్వు ఉండే కొడతారా? కొడతావు. కొడతారా? కొట్టాం. కొడతారా? కొడతాం. కొడతారా? కొడతాం. అయ్యో బాబోయ్, ఇప్పుడు కొట్టుకోండి. మై గాడ్, ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను. ఇన్ని తిప్పలు పడాలా? నా వల్ల కాదు. అయితే అక్కడికి పోదామండి. నో. మరి ఏం చేద్దాం? డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గెటప్స్ వచ్చేద్దాం. ఏంటి, ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్ వి, నేను ఓనర్ ని, దట్స్ ఆల్. చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది. అసలు ఏమైంది? పెద్ద స్టోరీ ఏం జరగలేదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. మీ కొత్త బాగుంది. మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్ మర్చిన హైదరాబాద్ వెళ్దాం అనుకున్నా. దారిలో ఏం చేసిన అదర్ ఫీట్లకి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేసాం. జరిగింది అది. ఫస్ట్ గెటప్ లు మార్చారన్న మాట, తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా? చెప్పాలా? ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు? ఏటానికి ఏ గెటప్ లేవు. ఓహో, గేమ్ ఈజ్ ఓవర్. అయితే తీసేస్తా. ఏంటి క్యాప్? జిప్పు. ఎద్దు తాడే మనుషులా ఉన్నాడు. పదండి, పోదాం. సార్ సార్ సార్, ఒక్క నిమిషం సార్, నన్ను జిప్పు తీయనియండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నో ప్రాబ్లం. ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు. టైం వచ్చినప్పుడు వాళ్లకు చూపిస్తాను, మీకు చూపిస్తాను. అప్పటిదాకా మరి నువ్వా పగలగొట్టింది? మీ మీద ఒట్టండి, నేను కాదండి. నువ్వే కదా పగలగొట్టింది. నేను కాదండి. మరి ఎవర్రా దీన్ని పగలగొట్టింది? ఇట్స్ మీ. ఎందుకు? యు సీ అంకుల్, జనరల్ గా నాకు బెడ్ కాఫీ లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది దొరికితే అది బదులు కొట్టేస్తాను. తప్పు జరిగిపోయింది అల్లుడు గారు, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అవును అంకుల్, అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు. బెడ్ కాఫీ ఇవ్వడం తప్పు కాదు అల్లుడు గారు, మీరు నా జ్ఞాపకాన్ని పగలగొట్టారే, అది పెద్ద తప్పు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? పనిష్మెంటా? ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. రండి. నేనేం చేయాలి? రాలింగ్ చేయాలి. ఏంటి అలా చూస్తారు? మొదలెట్టు. ఈపీకైనా పెన్షన్ టచ్ అయింది అనుకోండి, ఈ చిట్లు పోతుంది. జాగ్రత్త, నడవండి. సంటికూరలు అలా చూస్తాయండి. సంటికూరలు బాగానే బాగున్నారు.
అందుకే ఈ పనిష్మెంట్లు. రేపు పెళ్ళాక ఇంట్లో ఈ బాగుంటారు అనుకోండి, నాకు మాట వచ్చేది ఏమే ఏమీ లేదు అల్లుడు గారు. నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని, అంతేగాని మిమ్మల్ని బాధపడతారనా? అబ్బాబే సారీ అంకుల్, ఐ మిస్టేక్ యు. చూడండి స్పైడర్ మ్యాన్ అలా పాకిస్తాను. స్పైడర్ మ్యాన్ ఏంట్రా అడు అలా పోతున్నాడు, చిన్న జరగలేదా? మా అయ్యగారు చెక్ చేశారు, కింద మేకులు కూడా వేసింది. దోలు తీర్పు అమ్మని అమ్మా. అంకుల్ అంకుల్, ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతున్నాడు, వాడు కూడా పంచిపెండి పండి అంకుల్. ఎవరో అదేంటి వాడి క్రమశిక్షణ వద్దా? అదేంటి అల్లుడు గారు ఏమి తెలియనట్టు అడుగుతున్నారు? డ్రైవర్ ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం, వాళ్ళకి పనిష్మెంట్ కట్టడం ఉండవు. అవును కదా, నువ్వు తినేచ్చు కదా, పని అయిపోద్ది. మీరు తిన్నాక తింటానులే. నేను తిన్నాక ఇంకేం మిగలవు, ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్ప. పోన్లేండి, ఆ పచ్చడే తింటాను. కౌంటర్లు బానే ఉన్నాయి. డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు, ఇప్పుడు ఎందుకులే ఆకలిగా ఉంది, కొవ్వంతా కరిగించేశాడు. ఏడల్లుడు గారు సిల్లి ఫిల్లలో చీపిగాను, ఏమాత్రం మొహమాట పడకుండా ఇప్పుడు భోంచేయండి. చొక్కా బొత్తాలు ఉన్నాయి, నాలుగు ఇడ్లీలు ఏం సరిపోతాయండి? మరి మూడు ఇడ్లీలా? నేను పనిష్మెంట్లు ఇస్తున్నప్పుడు ఎవడన్నా మాట్లాడానుకో, అది ఇంకా ఎక్కువ అవుద్ది. కావచ్చండి, మరి రెండు ఇడ్లీలు అంటే దండం పెడతాను. ఆపరా బాబు. అంకుల్ రెండు ఇడ్లీ అయితే చచ్చిపోతాను, ఇంకొక ఇడ్లీ పెట్టను అంకుల్ ప్లీజ్. అది అలా రిక్వెస్ట్ చేశారు, బాగుంది. నాకేమో రెండున్నర ఇడ్లీలు పెట్టారు, వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు. మర్చిపోయారా అతను డ్రైవర్ ఏమైనా తినొచ్చు? ఏమండి జబ్బుకొక్కుతున్నాడు, గారెట్టమంటారా? థాంక్ యూ. మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి, సంటి కూరాల ఏటాలరే. రే ఎవరు అక్కడ? ఏంటనే పోలగేం పెట్టారా? బోన్సండి. ఎవరే? అబ్బే ఎవరే కాదండి, షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి. అంతే కదా, అల్లుడు గారు తినటం అయిపోయినట్టుంది, వెళ్దారా మరి? పదన్నక్క మా ఇంట్లో దొంగతనా? అది కాబోయే అల్లుడు గారు, తప్పదు. దీనికి చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. ఏమన్నా చేయమంటారా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు, స్కార్పియో బ్రేకులు తీసేయి. అది మనకి రెంచితో పెట్టిన విద్య. నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు, ఈ రోజు కూడా వెళ్తాడు, కానీ తిరిగి రాడు. ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం, నీ పని మీద నువ్వు ఉండు. ఓకే. చిత్రరాజు గారు అండి, డాక్టర్ గారు ఎక్కడండి? అది ఇంటికి వెళ్ళాడురా, నువ్వు ఇంటికి వెళ్ళరా. అయిపోయిందా? ఏంటి అయ్యేది, వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు? నీకు కామ్ తక్కువ కామెడీ ఎక్కువ. తీసేశాను, ఇంకా ఆడెంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో, చచ్చిపోయేగా చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో. వెళ్ళు. అప్పుడే వచ్చేటి అడు చూడు. ఏంట్రా ఇలా వచ్చారు, నా అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ ఏంటి బావా, నువ్వు వేసే ప్రతి అడుగు మాకు తెలుసు. అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగు లేసానని చెప్పు. మీ అక్కని షేర్ ఆటో తిప్పినట్టు తిప్పుతున్నావు. ఎలా నా పేమెంట్? ఆ పని మీద ఉన్నానే ఇస్తాను, నా పాలెట్ మొబైల్ బిల్ తయారయ్యో తిట్టుకు. ఏ చెప్పిస్తావా? అవును, నేనే గనక పతివ్రతనైతే. నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతుంది కదే. అదక్క ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ వద్దాం. వెళ్ళండి. రే నువ్వు ఇంకెక్కడున్నా పెట్టి ఆళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా, ఛార్జీలు కలిసి వస్తాయి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు? కాదురా, శ్మశానానికి వెళ్తున్నాను. ఓకే సార్, హ్యాపీ జర్నీ. నీకు విషయం చెప్పనా? చెప్పండి. కూడా నాతో పాటు వస్తాను. కుదరదు సార్, కోర్టులో మర్డర్ కేసు వాదించాలి. నువ్వు అబద్ధం చెప్తా. లేదు సార్, నిజంగా నువ్వు వాదించాలి. సార్ ఎందుకన్నా మంచిది, 40లో పోనీయండి. నీ ముసలోడైతే స్పీడ్ తోలడం నిర్దేశమా? చూడు సార్, నన్ను రోడ్ చూడండి సార్. నమ్మరా సార్, 100 దాటేసారు, మీ ఏజ్ కూడా దాటేసారు, స్పీడ్ కి ఏజ్ తో పర్లేదని మీరు ఇంకా మీరు నార్మల్ స్పీడ్ కి వచ్చేయండి సార్. రోడ్డు స్పీడ్ బ్రేకర్ నా కారు కొండవు చిత్రరాజు. తెలుసు పొద్దునే తాగిస్తుంటాడు దొంగ సచ్చినాడు. వింటాదు బ్రేక్ పట్టలేదు. నాకు ఎప్పుడు తెలుసు జరిగింది కొంప తీసుకు కనిపెట్టేసాడా? నేను కాదు సార్,
ఆ డాక్టర్. అదేంటా నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ ఆడిగిస్తావేంటి? చిట్రాదు, నువ్వు నా ప్రాణం కాపాడిన దేవుడి, నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడి. ఈ రోజు నుంచి నీ జీతం పెంచుతున్నాను. ఫోన్లే ప్లాన్ వేసేందుకు కొంచెం. ఏంటండి బోనస్? ఛార్జీలకు డబ్బులు. అర్జెంట్ గా ఏది దొరికితే అది పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో. ఇప్పుడా? అవును, అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. వెళ్ళా. నేను వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో. నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది. ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు. వెళ్ళా. అటెక్కడికి రా. రాజారావు గారు చెప్పేద్దామని? వీల్లేదు. కొన్ని చంద్రకళ గారు చెప్తాను. నో, నేను ఒప్పుకోను. కొన్ని మణిమల్ గారికి చెప్పేతాను. పని మనిషికి కూడా చెప్పడానికి వీల్లేదు. రా. ఇటెక్కడికండి? ఇలా దూకి ఇటు నుంచి ఇటుపో. అలాగే చేయవదలండి. రాజమండ్రి పంపండి, వదలరు. నీ కూడా వాళ్ళు చెప్పేస్తానండి. తప్పండి. సారీ అంకుల్. ఏదండి సారీ అంటావా? అది కాదు, మామూలు పర్చిపెట్టి కాదు, గెట్టి పర్చిపెట్టి. తల్లి దొరికితే బస్సు లేకపోతే ఫ్లైట్ కి రాజమండ్రి. బాబు, మా ఊరు వెళ్ళిపోతున్నానండి. నేను ఇక మీకు కనిపించకపోవచ్చేమో. ఏంటయ్యా, మేము నీకేమైనా లోటు చేసావా? అబ్బాబే, సొంత లేడు కంటే ఎక్కువగా చూసుకున్నారు. కాకపోతే నేను ఇక్కడ ఉంటే నీకు ఇష్టం లేదు. నీకేం చెప్పి అడొచ్చింది? నన్ను డ్రాప్ చేయడానికి ఆ పని అయిపోయింది. వాళ్ళకి స్టే చేస్తే బాగుంటుంది, మాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే అతను డ్రైవర్. డ్రైవర్ అంటే మా ఇంటి ఎరవేలుపు. మా ఇంటి ఎరవేలుపు మా ముందు పంపించామనుకో, మాకు అది ఇష్టం. ఏమే చూడు బాబు, చూస్తానండి. ఇంట్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. ఇల్లే నీదనుకో. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? బాబు చాలా ఫాస్ట్. అలా చూస్తా పెట్టమా, బాబుని లోపలి తీసుకెళ్ళు. వెళ్దామా? ఊరెళ్ళడం లేదు కదా, నా డబ్బులు నాకు ఇచ్చే. తను నేను సినిమాకి వెళ్ళాలి. ఎవరు లేని సినిమాకి? ఇదిగో ఏంటి, అలా అలా వెళ్ళారు కదా, మనం ఎలా వెళ్ళారేంటి? ఎందుకు పరిశీలి తీసుకోవేది? అటాక్. ఎలాగా చేయాలి కదా. అవును కదా. కొంచెం ముందుకు రండి. కొంచెం ముందు, కొంచెం రైట్, రైట్ కొండీ, అది కొంచెం ముందుకు రండి. ఫోటోలు ఇవ్వండి. ఎవడే మీ ఫోటోలు తీసి 35-40 ఎన్ఆర్ చేసి ఆఫీస్ లో పెడితే ఆ రాజారు గారు కుళ్ళు కుళ్ళు తావాలి. అయితే ఓకే, కొంచెం ఫార్వర్డ్ రండి. అది ఆ లైట్ స్ట్రైట్. ఇంకా మీకు టైం అయిపోతుంది, కొంచెం నవ్వండి. మీరు ఎంత నవ్వినా సౌండ్ ఇందులో రాదు. నేను గాడిద బొమ్మ వేస్తున్నాను. రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలా? దోకకు వెంట్రుకలు ఉంటాయా ఉండవా? నీకు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అయితే దానికి ఒకటే మీరుండీ ఫోటో తీసుకండి. మా ఇద్దరినే కలిపి ఫోటో తీయగలగా ఇల్లేగలగా నాకు సపోర్ట్ ఉంది. అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేశారు. ఆఫీస్ లో మా అందరూ ఫోటో ఉంటాం. ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండీర్ నుంచి నన్ను రక్షించు. నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు. మరి నా ఇంటి అల్లుడిగా ఒక్కసారి ఆలోచించండి. రెండు సార్లు ఇతను నన్ను రక్షించాడమ్మా, ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసి. వడాఫోన్ చోట రీఛార్జ్ కార్డు లో ఉన్న ఎవడను? మబాసు లేదు, మజ్జి పులుసు లేదు. మీరు చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి.
టెల్ మీ కమాన్. నేను ఈ నీలకంఠానికి లేగలేడు వజీర్ని, నాకు అసలు తమ్ముడే లేడు. ఆడు ఇప్పుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు. వాడు నా ఫ్రెండ్ జింతాగా 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 బతికించాడు. ఇవన్నీ చక్కగా జరిగింది. అంటే మీకు తమ్ముడే లేడు అన్నమాట? అవును, సడన్ గా డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు అన్నమాట. చెప్పింది నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండ్ మీ తమ్ముడిని బతికించాడు అన్నమాట? అవును. వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడు అన్నమాట. అవును. ఇంత జరిగాడు కూడా మీరు ఏం చేయలేదు సార్? ఏం చేయలేరా? మీరేం చేయకర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? కసపగడి కజిల్ అన్నాడు. ఒరే ఎవరు అక్కడ రండిరా సార్. సార్ సార్ ఎవరు తీయనట్లేదు సార్, కనీసం మీరైనా తీయనియండి సార్. కొంచెం ఇలా తిరుగు, బ్యాగ్ పక్క పెట్టు. అమ్మ బాసు డేయ్,